హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెస్సీ హోమ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఇలా కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాగ ఎగ్తో మసాలా కర్రీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా ఎప్పుడో వండేటట్టే కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఫ్రెండ్స్ అలాగే ఇంచుల దాల్చిన చెక్క నసిపులు రెండు అలాగే ఎలాచి మూడు వేసాను ఫ్రెండ్స్ అలాగే లవంగ మొగ్గలు ఐదు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఇదంతా ఒకసారి ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ అలాగే గసగసాలు ఒక టేబుల్ స్పూన్ అవి అన్నీ మంచిగా వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది అలాగే నా దగ్గర ఎండి కొబ్బరి లేదు అందుకని చెప్పి నేను డెసికేటెడ్ కోకోనట్ది పౌడర్ ఒక స్పూన్ వేసాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు ఇదంతా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలాగ పౌడర్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుని నేను ఎగ్ కర్రీ కోసం ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి ఉడకపెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము పూర్ణాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగ అన్నీ పూర్ణాలన్నీ సపరేట్ చేసుకుని అలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకుందాం ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ ఒకసారి చిట్పట్ల ఆడుతుంది కదా అందుకే లిడ్ కవర్ చేశాను ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ చాపర్లో వేసుకుని చాపింగ్ చేశాను ఇదంతా ఇలా మంచిగా కలుపుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి లిడ్ కవర్ చేశాను అలాగే ఒకసారి మధ్య కలుపుకుంటే మాడిపోకుండా ఉంటుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి సరే ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగ మసాలాలన్నీ పట్టేటట్టు కలిపిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే ఎగ్స్ విరిగిపోతాయి కదా అలాగే ఈ పూర్ణం చేసుకున్నది కూడా వేసేసుకుని ఇలాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ పెట్టుకునే మసాలాలు అన్నీ బాగా పట్టేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ నా నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని ఇలాగా సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్